హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2006లో రిలీజ్ అయిన డేజావు అనే సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ మూవీని చూడబోతున్నాం. ఇది ఒక మంచి టైం ట్రావెల్ మూవీ. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ మూవీ స్టార్టింగ్ సీన్లో ఒక షిప్ బయలుదేరడానికి రెడీగా ఉంటుంది. ఆ షిప్లో ఉన్న కార్లో డిఫరెంట్గా సౌండ్ వస్తుంది. షిప్లో వర్క్ చేసే ఒక అతను ఆ కార్ని చెక్ చేస్తుండగా అందులో ఒక బాంబ్ ఉండడాన్ని చూస్తాడు. ఆ నెక్స్ట్ సెకండ్లోనే బాంబ్ బ్లాస్ట్ అయి షిప్లో ఉన్న చాలామంది చనిపోతారు. కొద్దిమంది మాత్రం గాయాలతో తప్పించుకుంటారు. ఆ షిప్లో ఉన్న కార్లోకి ఆ బాంబ్ ఎలా వచ్చింది, ఈ బ్లాస్ట్ వెనుక ఎవరున్నారో తెలుసుకోవడానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేస్తారు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏజెంట్ డగ్ ఇక్కడ వస్తాడు. ఇతనే మన మూవీ యొక్క హీరో. ఇక్కడ కొన్ని క్లూస్ని కనిపెట్టి వాడు ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ మన హీరోతో వర్క్ చేసే ఒక అతను, నీ గురించి ఒక లేడీ కాల్ చేసి నువ్వే కలర్లో ఉంటావు, ఏ హైట్లో ఉంటావని నీ డీటెయిల్స్ అడిగిందని చెప్తాడు. ఇది విన్న ఏజెంట్ డగ్ ఆ లేడీకి తిరిగి కాల్ చేస్తాడు. కానీ ఆ లేడీ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో వాయిస్ మెసేజ్ పంపిస్తాడు. నేనే ఏజెంట్ డగ్, ఇదే నా నెంబర్, మీరు ఫ్రీగా ఉంటే నాకు కాల్ చేయండి అని వాయిస్ మెసేజ్ పంపిస్తాడు. తరువాత ఈ బ్లాస్ట్ జరగడానికి 2 గంటల ముందు ఎవరో ఒక లేడీని హత్య చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఆ లేడీ చేతి వేళ్ళను కూడా కట్ చేశారు. ఖచ్చితంగా ఈ లేడీని చంపిన వాడే ఆ బ్లాస్ట్ని కూడా చేసుంటాడని మన హీరో అనుమానిస్తాడు. అందువల్ల ఆ లేడీ బాడీని చెక్ చేయడానికి వెళ్తాడు. చనిపోయిన ఆ లేడీ పేరు క్లార్. క్లార్ని ఏజెంట్ డగ్ చెక్ చేసినప్పుడు తనని ఎవరో దారుణంగా టార్చర్ చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా క్లార్ ఇయర్ రింగ్స్లో ఒకటి మిస్ అయినట్టుగా గమనిస్తాడు. వెంటనే ఏజెంట్ డగ్ క్లార్ ఇంటికి వెళ్ళి చెక్ చేస్తే అక్కడ చాలా రక్తపు మరకలతో పాటు ఒక గన్ కూడా ఉంటుంది. అక్కడున్న టెలిఫోన్కి ఎవరెవరు కాల్ చేశారని చెక్ చేస్తున్నప్పుడు ఒక వాయిస్ మెసేజ్ ప్లే అవుతుంది. ఆ వాయిస్ మెసేజ్లో మాట్లాడేది వేరెవరా కాదు, మన ఏజెంట్ డగ్. ఇదే నా నెంబర్, మీరు ఫ్రీగా ఉంటే కాల్ చేయండి అని వాయిస్ మెసేజ్ ప్లే అవుతుంది. ఇప్పుడు ఏజెంట్ డగ్కి మార్నింగ్ కాల్ చేసింది వేరెవరా కాదు, క్లార్ అని అర్థమవుతుంది. తరువాత ఏజెంట్ డగ్ ఈ క్లూస్ అన్నిటినీ తన పై ఆఫీసర్స్కి ఇస్తాడు. అంతేకాకుండా బాంబ్ బ్లాస్ట్కి యూజ్ చేసిన కార్ ఒక ఎస్యూవి, అలానే క్లార్ యొక్క కార్ కూడా ఎస్యూవి అని చెప్తాడు. అప్పుడే వాళ్ళు కూడా ఏజెంట్ డగ్తో నీ పార్ట్నర్ నిన్న నైట్ నుండి కనిపించట్లేదని చెప్తారు. ఆ తరువాత ఈ కేసు ఇన్వెస్టిగేషన్ గురించి మన హీరోని ఒక సీక్రెట్ గ్రూప్ దగ్గరికి పంపిస్తారు. ఆ సీక్రెట్ గ్రూప్ ఎలక్ట్రో థర్మల్ ఇమేజ్ను యూజ్ చేసి పాస్ట్లో ఏం జరిగిందో కంప్యూటర్లో విజువల్గా చూపిస్తారు. ఇదంతా చూసి మన హీరో చాలా షాక్ అవుతాడు. ఇప్పుడు ఈ సీక్రెట్ గ్రూప్ ఎలక్ట్రో థర్మల్ ఇమేజ్ను యూజ్ చేసి బ్లాస్ట్ జరగడానికి 4 రోజుల ముందు ఫుటేజ్ని చెక్ చేస్తారు. మీరెందుకు బ్లాస్ట్ జరిగిన రోజు ఫుటేజ్ చెక్ చేయకుండా బ్లాస్ట్ జరగడానికి 4 రోజుల ముందు ఫుటేజ్ని చెక్ చేస్తున్నారని ఏజెంట్ డగ్ వాళ్ళని అడుగుతాడు. ఖచ్చితంగా బ్లాస్ట్ జరిగిన రోజు ఫుటేజ్ని చూడగలం, కానీ ఇప్పుడు కాదు 4 రోజుల తరువాతే వీలవుతుంది. ఈలోగా బ్లాస్ట్ చేసిన వాడు తప్పించుకుంటాడు. సో బ్లాస్ట్ జరిగిన 4 రోజుల ముందు ఫుటేజ్ని చూసే వాడిని కనిపెట్టాలని చెప్తారు. ఎందుకంటే ఈ ఫుటేజ్ని బ్యాక్వర్డ్ కానీ ఫార్వర్డ్ కానీ చేయలేం. అప్పుడు ఏజెంట్ డగ్ క్లార్ని చంపిన వాడే ఈ బ్లాస్ట్ కూడా చేసుంటాడని అనుమానించడం వల్ల క్లార్ని ఫాలో అవ్వమని చెప్తాడు. సో ఆ సీక్రెట్ గ్రూప్ క్లార్ ఉన్న ఫుటేజెస్ని చెక్ చేస్తారు. అలా చెక్ చేస్తుండగా మన హీరోకి డౌట్ వచ్చి ఆ స్క్రీన్ మీద ఒక లేజర్ లైట్ వేస్తాడు. ఆ లైట్ స్క్రీన్ నుండి క్లార్ ఇంటి లోపలికి వెళుతుంది. ఆ లైట్ని క్లార్ కూడా చూస్తుంది. మన హీరో డౌట్ నిజమవడంతో ఇది ఎలక్ట్రో థర్మల్ ఇమేజ్ అయితే కాదు, ఈ డివైస్ గురించి నిజం చెప్పండి అని ఆ సీక్రెట్ గ్రూప్ని అడుగుతాడు. అప్పుడే ఆ సీక్రెట్ గ్రూప్ ఈ డివైస్ గురించిన నిజాలు మన హీరోకి చెప్తారు. ఇదేమి ఎలక్ట్రో థర్మల్ ఇమేజ్ కాదు, 4 రోజుల క్రితం జరిగిన పాస్ట్ని ఎగ్జాక్ట్గా చూపిస్తుందని చెప్తారు. ఇక్కడ ఈ డివైస్ టైం ట్రావెల్ మిషన్లా పనిచేస్తుందని మన హీరో అర్థం చేసుకుంటాడు. తరువాత వీళ్ళు ఒక విషయాన్ని కనిపెడతారు. ఆ బ్లాస్ట్ చేసిన వాడు సరిగ్గా 4:40కి ఒక ప్లేస్కి వస్తాడని తెలుసుకుంటారు. ఎంత వీళ్ళు కనిపెట్టినా కూడా ఇవన్నీ పాస్ట్లో జరుగుతున్న విషయాలు, అందువల్ల వీళ్ళు ఫ్యూచర్ నుండి ఏమీ మార్చలేరు. సో ఏజెంట్ డగ్ ఏం చేస్తాడంటే ఎగ్జాక్ట్గా 4:40కి ఆ టెర్రరిస్ట్ ఏ ప్లేస్కి వస్తాడో ఆ అడ్రస్ని ఒక పేపర్ మీద రాసి టైం ట్రావెల్ మిషన్ యూజ్ చేసి పాస్ట్లో ఉన్న ఏజెంట్ డగ్ పంపించాలనుకుంటాడు. అలా పాస్ట్లో ఉన్న మన హీరోకి ఆ పేపర్ దొరికితే ఆ అడ్రస్కి వెళ్ళి ఆ టెర్రరిస్ట్ని పట్టుకుంటాడని ఫ్యూచర్లో ఉన్న మన హీరో అనుకుంటాడు. సో అలానే ఒక పేపర్ మీద ఆ అడ్రస్ రాసి పాస్ట్లో ఉన్న ఏజెంట్ డగ్ దగ్గరకు పంపిస్తారు.
కానీ ఆ పేపర్ ఏజెంట్ డగ్ దగ్గరకు వెళ్లేలోగా ఆ ప్లేస్ నుండి ఏజెంట్ డగ్ వెళ్ళిపోతాడు. ఆ పేపర్ని ఏజెంట్ డగ్ యొక్క పార్ట్నర్ చూసి ఆ టెర్రరిస్ట్ని పట్టుకోవడానికి వెళ్తాడు, కానీ ఆ టెర్రరిస్ట్ చేతిలోనే చనిపోతాడు. అలా ఆ టెర్రరిస్ట్ చేతిలో చనిపోవడం వల్లే వాడి పార్ట్నర్ ఇన్ని రోజులుగా కనిపించలేదని ఇప్పుడే మన హీరోకి తెలుస్తుంది. ఇదంతా ఆ సూపర్ కంప్యూటర్లో మన ఏజెంట్ డగ్ ఇంకా ఆ సీక్రెట్ గ్రూప్ చూస్తారు. ఆ టెర్రరిస్ట్ ఫేస్ తెలియడంతో ప్రెజెంట్లో ఆ టెర్రరిస్ట్ని పట్టుకుంటారు. వాడి పేరు క్యారల్, వాడే ఈ బ్లాస్ట్ చేశాడని ఒప్పుకుంటాడు. ఇప్పుడు మన హీరో వాడి పార్ట్నర్ని కాల్చిన ప్లేస్లో చెక్ చేస్తాడు. అక్కడ ఒక ఇయర్ రింగ్ దొరుకుతుంది. అది వేరెవరిదో కాదు, క్లార్ యొక్క ఇయర్ రింగ్. ఆ టెర్రరిస్ట్ని అరెస్ట్ చేసినందువల్ల ఆ కేసుని క్లోజ్ చేసేస్తారు. అయినా కూడా పాస్ట్కి వెళ్ళి ఏదో ఒక విధంగా క్లార్ని కాపాడాలని మన హీరో అనుకుంటాడు. కానీ దీనికి వాడి పై ఆఫీసర్స్ ఇంకా ఆ సీక్రెట్ గ్రూప్ వాళ్ళు ఒప్పుకోరు. బట్ మన హీరో ఆ సీక్రెట్ గ్రూప్లో ఒక వ్యక్తిని కన్విన్స్ చేసి ఆ టైం మెషిన్ ద్వారా పాస్ట్లోకి వెళ్తాడు. కళ్ళు తెరిచి చూస్తే ఒక హాస్పిటల్లో ఉంటాడు. వెంటనే అక్కడ నుండి ఒక అంబులెన్స్ తీసుకొని క్లార్ని కాపాడడానికి క్లార్ దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు క్లార్ ఉన్న ప్లేస్ ఏజెంట్ డగ్కి ఎలా తెలుసు అన్న డౌట్ మనకు వస్తుంది. మూవీ స్టార్టింగ్లో క్లార్ చనిపోయినప్పుడు తన బాడీని చెక్ చేస్తుండగా ఒక ఇయర్ రింగ్ మిస్ అయినట్టు గమనిస్తాడు. అలా మిస్ అయిన ఇయర్ రింగ్ హీరో యొక్క పార్ట్నర్ని చంపిన ప్లేస్లో దొరుకుతుంది. సో క్లార్ని కూడా అదే ప్లేస్లో టార్చర్ చేస్తుంటాడని గెస్ చేస్తాడు. ఇప్పుడు అంబులెన్స్లో ఫాస్ట్గా వెళ్ళి ఆ టెర్రరిస్ట్ ఇంటిని గుద్ది ఆ టెర్రరిస్ట్ నుండి క్లార్ని కాపాడతాడు. కానీ మన హీరోకి కొన్ని గాయాలవుతాయి. అదే టైంలో ఆ టెర్రరిస్ట్ క్లార్ కారు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తరువాత ఏజెంట్ డగ్ క్లార్ని సేఫ్గా తన ఇంటికి తీసుకువెళ్తాడు. క్లార్ ఇంట్లో మన హీరోకైన గాయాలను క్లీన్ చేసుకొని బ్యాండేజ్ వేసుకుంటాడు. ఇప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే మూవీ స్టార్టింగ్లో క్లార్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చూసిన రక్త మార్కులు వేరెవరివో కాదు, మన హీరోవే. నా ఇంటి అడ్రస్ ఏజెంట్ డగ్ ఎలా తెలుసు అని క్లార్క్ డౌట్ వచ్చి వెంటనే ఒక గన్ తీసుకొని అతన్ని బెదిరిస్తుంది. నేను పోలీస్ అని ఏజెంట్ డగ్ చెప్తాడు, కానీ క్లార్ నమ్మదు. సో ఇప్పుడు క్లార్ పోలీస్ స్టేషన్కి కాల్ చేసి ఏజెంట్ డగ్ పేరుతో ఎవరైనా ఉన్నారా అని అతని గురించి అన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుంటుంది. ఇప్పుడు ఏజెంట్ డగ్ నిజంగానే ఒక పోలీస్ అని నమ్ముతుంది. మూవీ స్టార్టింగ్లో ఒక లేడీ స్టేషన్కి కాల్ చేసి ఏజెంట్ డగ్ గురించి అడిగి తెలుసుకుంది. ఆ లేడీ క్లార్ అని మనకు తెలుసు, బట్ ఎందుకు కాల్ చేసిందో ఇప్పుడే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఆ బాంబ్ బ్లాస్ట్ ఆపడానికి వెళ్తారు. అక్కడ ఏజెంట్ డగ్ తన ప్రాణాలను త్యాగం చేసి ఆ షిప్లో ఉన్న వాళ్ళందరినీ కాపాడడంతో పాటు ఆ టెర్రరిస్ట్ను కూడా చంపేస్తాడు. ఏజెంట్ డగ్ చనిపోవడంతో క్లార్ చాలా బాధపడుతుంది. అదే టైంలో క్లార్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తారు. ఆ ఆఫీసర్ వేరెవరో కాదు, మన ఏజెంట్ డగ్. చనిపోయిన ఏజెంట్ డగ్ ఎలా తిరిగి వచ్చాడనేది క్లార్కి అసలు అర్థం కాలేదు. ఇప్పుడు క్లార్ ఏజెంట్ డగ్తో ఎవరూ నమ్మలేని నిజాన్ని మీకు చెప్తాను, కానీ మీరు నమ్మాలి అని చెప్తుంది. అందుకు ఏజెంట్ డగ్ ట్రై చేస్తానని రిప్లై ఇస్తాడు. అలా ఈ మూవీ పూర్తవుతుంది. యాక్చువల్లీ బాంబ్ బ్లాస్ట్ జరగడం వల్లే ఏజెంట్ డగ్ పాస్ట్కి వెళ్ళి ఆ బ్లాస్ట్ని జరగకుండా ఆపాడు. ఆ బాంబ్ బ్లాస్ట్ జరగకపోవడం వల్ల ఏజెంట్ డగ్ పాస్ట్కి వెళ్ళే అవకాశం లేదు. సో ఏజెంట్ డగ్ ప్రాణాలతో ఉంటాడు. ఈ మూవీని మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్.